సార్ లాస్ట్ 5 ఇయర్స్ గా నిర్వాసితులు బాగా ఇబ్బంది పడుతున్నారు సార్, ఎగువ కాపాడటం వల్ల వరద ఉండిపోతుంది, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాబోయేదేమో ఫ్లడ్ సీజన్, ముందు దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం, కొంతైనా రిలీఫ్. కానీ వాళ్ళు కూడా వాళ్ళ సమస్య చూస్తే చాలా బాధేస్తుంది, ఎందుకంటే నీళ్లుంటాయి ఆ ఊర్లో ఉన్నారు, అక్కడే ఉండి దోమలు ఇవన్నీ అన్ని సమస్యలు. కానీ రీహాబిలిటేషన్ ఇవ్వరు, వాళ్ళు వెళ్ళిపోవాలంటే ఇంక కాపలా కాసుకుని అక్కడే కూర్చున్నారు బాబు, ఏమి చేత కాకుండా ఏం చేయలేక. మీరు 104 సార్లు రివ్యూ చేశారు, 31 సార్లు వెళ్ళారు, మొన్న వెళ్ళారు, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి సార్? ఇంకా ఏడో ఉంది, ఒకటే రియల్ గా చెప్తున్నా, దట్ ఈస్ మై ఫీలింగ్. ఐఎమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. దాదాపు మీతో పాటు నేను కూడా వచ్చాను అన్నమాట. మీరు మీడియా వాళ్ళు వచ్చారు, రోజు రోజుకి దాన్ని ఒక ఆశ కల్పించాం, రాష్ట్రంలో చాలా మంది చూశారు, చాలా ఆవేదన బాధ, ఆషామాషే కాదు, తలుచుకుంటే మాత్రం చాలా బాధేస్తుంది. ఏదైనా సరే ఒక వ్యక్తి, ఓకే హైదరాబాద్ లో ఒక హైటెక్ సిటీ కట్టాం, ఒక 10 మీటింగ్లు పెట్టుకున్నాం, కట్టాం, ఒక ఔటర్ రింగ్ రోడ్ వేసాం. అంటే ఫ్యూచర్ కి జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కుర్రాన్ని నడిపించాం, సగం దూరం వచ్చి నడవలేనంటే వాళ్ళు తీసుకొచ్చారు ఆ టన్నెల్. అందరికి ఓపెన్ చేశాం ఆ ప్రాజెక్ట్ ని, వచ్చి చూడమని చెప్పి పెట్టాం. అంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం కదా ప్రాజెక్ట్, ఇది మళ్లీ మళ్లీ కట్టలేరు కదా. అందుకే బస్సులు పెట్టి తీసుకొచ్చి భోజనం పెట్టి దీని యొక్క దీన్ని చూపించి పంపించాం. సార్ ఫస్ట్ ప్రయారిటీ పోలవరం అని చెప్పి మీరు అంటున్నారు, లాస్ట్ గవర్నమెంట్ లో మీరు ప్రతి సోమవారం పోలవరం అన్నారు, ఈసారి కూడా అలా ప్రతి సోమవారం పోలవరంగా రివ్యూ చేస్తారు? నువ్వు చేయాలి, కానీ ఇవన్నీ సెట్ కావాలి కదా ముందు. సెట్ కాకుండా సోమవారం కూర్చొని నేను చేయగలుగుతాను? ఈ ఎక్స్పర్ట్స్ అంతా కూర్చోవాలి, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా చేయాలి, వాళ్ళంతా సొల్యూషన్ ఇవ్వాలి. నేను అందుకనే ఫస్ట్ టైం ఈసారి కూడా నేరుగా పోలవరం కెళ్ళా, వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో పోలవరానికి వెళ్ళా. ఫస్ట్ విజిట్ డ్యూరింగ్ మై టెన్యూర్ పోలవరమే ఈసారి కూడా. సార్ రివ్యూ మీద కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయి సార్, ఎవ్రీ వీక్ చేయడం వల్ల పని చేసుకునే అవకాశం రాలేదు అని ఇంజనీర్. అంటే ఆ రోజు మనం చేయడం చాలా అవసరం, ఈ రోజు ఇప్పుడు రెగ్యులేట్ చేయాలి, దీన్ని రీషెడ్యూల్ చేయాలి, విల్ డూ దాట్. మాకు పని చేసుకునే అవకాశం దొరకట్లేదు, రివ్యూల్ టైం అంత అయిపోతుంది. అంటే మనం వర్చువల్ గా పెట్టినప్పుడు చూసే రావాల్సిన పనులే కదా, అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే బ్రీఫ్ చేసేవాళ్ళు, ఎవ్రీ మీటింగ్ రమ్మనేవాడిని కాదు నేను, ఇక్కడ సెక్రటరీలో ఉండి సెక్రటరీ వచ్చేవాడు, వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ప్రాజెక్ట్ లో, వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ కు వచ్చేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాడిని. అట్లా అంటే ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి, వ్యవస్థలన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి, పని చేయడమే తెలియని పరిస్థితి వచ్చింది, ఇంకొక పక్కన ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడికక్కడ మిస్ మ్యాచ్ కనపడుస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం టైం పడుతుంది, ఒక పక్క ఇవన్నీ చేస్తూనే ఐ హావ్ టు సెట్ రైట్. నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ దృష్టిలో పెట్టుకుని సహకరించాలి. అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ మొన్న వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, మాకు ప్రజల కంటే ఉద్యోగస్తులు ఎక్కువ ఓట్లేశారు మొన్న, మీరు చూస్తే 63% ఓట్లేశారు పోస్టల్ బ్యాలెట్స్ అని చూస్తే, ఆవరేజ్ 57% మాకు వచ్చింది, వాళ్ళు కూడా తక్కువ చేయలేదు. కానీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనందరి బాధ్యత సార్, మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి, ముందుకు తీసుకుపోవాలి, అందరూ కూడా క్రమశిక్షణతో ఒక పద్ధతితో పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టండి, పూర్తిగా సహకరించి మనందరికీ కోరుతాను. ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, నేను కూడా ఎప్పటికప్పుడు రియల్ టైం వీళ్ళందరూ క్లియరెన్స్ ఇస్తూ గైడెన్స్ ఇస్తూ స్ఫూర్తినిస్తూ ముందుకెళ్తాం. సార్ మీరు చెప్పినట్టుగా ఏది నేను అవన్నీ చేయాల్సి వస్తుందని నా పాత ఎస్టిమేట్స్ ఇవన్నీ రోజు ధరలు కూడా పెరిగిపోతున్నాయి కదా, మొన్నటికి నిన్నటికి
ఉల్లిపాయ ధరలు 100 అయిపోయినాయి. ఇప్పుడు కొనుక్కోవాలంటే సార్ పోయింది, ఇన్ఫ్లేషన్ విపరీతంగా కొన్ని కొన్ని వస్తున్నాయి. దాన్ని యూ హ్యావ్ టు మీట్ ఇట్, హౌ టు డూ ఇట్, విల్ వర్క్ ఇట్ అవుట్. సార్ మీరు చెప్పినట్టుగా గడిచిన 5 ఏళ్లలో కేవలం 3.88% వర్క్స్ మరి జరిగాయి. చాలా సీజన్లు పనుల సీజన్ కోల్పోయాం. మొత్తంగా మానిటరీ టర్మ్స్ లో ఎంత విధ్వంసం జరిగి ఉంటుంది సార్? ఇలా నేను అందుకే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నానో, ఐ విల్ వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్ట్ పూర్తవుతుందో అప్పటి నుంచి నీళ్లు కానిచ్చుంటే దానివల్ల పంటలు ఎక్కువ వచ్చేటివి, పంటలు వస్తే జీఎస్టీపీ పెరిగేది, రైతులకు ఆదాయం వచ్చేది, అదే సమయంలో పవర్ వచ్చి ఉంటే దానివల్ల లాభం వచ్చేది. నష్టపోయింది ఏవైతే ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందో, దీనికి మొత్తం ఇప్పుడు చెప్పాను నేను 467 కోట్లతో 66 కోట్లతో ఆ రోజు డయాఫామ్ వాల్ కడితే ప్యారలల్ డయాఫామ్ వాల్ 990 కోట్లు, మోర్ దెన్ డబల్. ఇలాంటివి ఉన్నాయి. దానికి మళ్ళా 2 ఇయర్స్ గెస్టేషన్ పీరియడ్, మినిమం 2 ఇయర్స్, ఇట్ మే టేక్ 3 ఇయర్స్. ఏమారితే దానికంటే ముందు వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. వీళ్ళు డిసెంబర్ లోపల ఇస్తారా ఇవ్వరా? డిసెంబర్ లోపల ఇవ్వకపోతే ఈ ప్రాజెక్ట్ మళ్ళా 1 ఇయర్ డిలే. వేరియస్ కాంప్లికేషన్స్ కానీ కాన్సిక్వెన్సెస్ కానీ ఉన్నాయి. ఇవన్నీ వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. సార్ లాస్ట్ టైం వచ్చిన ఫ్లడ్ అనుకున్న అంటే 41 మీటర్స్ లెవెల్ కు వచ్చినప్పటికీ అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాంతాలు మెర్జ్ అయిపోయినాయి అని చెప్పేసి వేదిక ఇచ్చారు. దాని మీద రీసర్వే చేయాలన్నారు మెర్జ్ అయ్యే ప్రాంతాల మీద. అది ఏమన్నా ఆలోచన? విల్ వర్క్ ఇట్ అవుట్. అంటే మన రాష్ట్రం, పక్క రాష్ట్రాలు కూడా ఉన్నాయి దీంట్లో. పక్క రాష్ట్రాల్లో ఉండేటి కూడా మనం జాగ్రత్తగా వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలి. అది కూడా కేసులున్నాయి. మళ్ళా ఈ దుర్మార్గం చేసిన పనికి ఇప్పుడు కేసులు కూడా ఒరిస్సా కేసు వేసింది, ఛత్తీస్గఢ్ కేసు వేశారు, అవి కూడా పెండింగ్ ఉన్నాయి, కోర్టులో డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవన్నీ కాపాడుకుంటూ అందుకని ఒక స్టే ఉంది. మీరు ప్రాజెక్టు కట్టిన తర్వాత ఎక్కడికక్కడ కాంపెన్సేషన్ మళ్ళా వీళ్ళందరికీ R&R ఇవన్నీ పే చేయాలి. అవన్నీ పే చేసిన తర్వాతనే వాటర్ ఇంపోర్ట్ చేయాలి కూడా ఒక కేసు కూడా ఒకటి ఉంది. వేరియస్ ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ. ఇంకొక పక్కన ఎవ్రీ ప్రాజెక్ట్ని, ఈ ప్రాజెక్ట్ పోలవరాన్ని మళ్ళా 1 ఇయర్ ఎక్స్టెండ్ చేశారు. 1 ఇయర్ 2 ఇయర్స్? 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు. ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ని. సమస్యలు లేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మధ్యలోనే వీళ్ళు మరీ సమస్యలు తీసుకొచ్చి జట్లం చేసి ముంచేశారు. అందుకే నేను ఫస్టే చెప్పాను, చాలా సున్నితమైన ప్రాజెక్ట్ ఇది, చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి తప్ప అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, ఇటు ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్, ఇంకొక పక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్, బిగ్గెస్ట్ రివర్, హైయెస్ట్ ఫ్లో, అది కాకుండా ఏదైనా జరగరాని జరిగితే సేఫ్టీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 2 జిల్లాలు వాష్అవుట్ అయిపోతాయి, అదొక ప్రమాదం. ఇలాంటి అనేక సమస్యలున్నాయి. కాబట్టి ఆషామాషిగా తీసుకోవడం కరెక్ట్ కాదు. అదే తీసుకున్నారు వీళ్ళు, దానివల్ల ఈ సమస్యలు వచ్చాయి. సార్ న్యూ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఆ రోజు కూడా కాంట్రాక్టర్ని మార్చడం తప్పు. నేను కాంట్రాక్టర్ని మార్చల. మీకు ఒరిజినల్గా కూడా మీరు చూస్తే ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు, ట్రాన్స్ట్రాయ్ చేయలేకపోయారు. అప్పుడు కొన్ని పనులన్నీ డైరెక్ట్గా పే చేసి కొంతవరకు ఇచ్చేసాం కేంద్రం పర్మిషన్తో. కేంద్రం పర్మిషన్తో అదే ఎస్టిమేట్స్ కు పనిచేస్తామని నవయోగ ముందుకు వచ్చారు. ఆ ఎస్టిమేట్స్ ప్రకారమే నవయోగకి ఇచ్చాము, అప్పుడు ఇచ్చాం, అది కూడా కేంద్ర అనుమతితో. అది క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ పెట్టాడు. కనీసం ఆ వర్క్లో ఆ డబ్బులు ఒక పని చేసి ఉంటే అది వేరే విషయం. అది చేయకుండా రివర్స్ టెండర్ పిలిచి ఏజెన్సీ పేర్లు, ఐ డోంట్ వాంట్ టు కోట్ ఎవరేముంది, ఎవరు ఇది చేస్తే వాళ్ళ అవకాశం కోసం, వాళ్ళ కంపెనీ కోసం పనిచేస్తారు. ఇన్ రిటర్న్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు? రివర్స్ టెండరింగ్. మళ్ళా ఏం కండిషన్ పెట్టారు? అన్ని మీరు గాని సైట్ అన్ని గాని ఫుల్ఫిల్ చేస్తే మేము ఇస్తాం. ఇప్పుడు ఏమంటారు? మీరు ఫుల్ఫిల్ చేయాలి, మేము ఇవ్వలేదు. అసలు ప్రాజెక్టే మునిగిపోయింది, మాకే సంబంధం? మేము రాకమునిపోయి మునిగిపోయింది. యూ కెన్ అండర్స్టాండ్ లిటిగేషన్. అందుకే వాళ్ళు ఏమన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పాత వాడిని కొత్త వాడిని ఇద్దరు తీసుకొస్తున్నారు. డ్యామేజ్ చేస్తే ఎవరు రెస్పాన్సిబుల్? ఎవరు అడగాలి? హౌ టు ఫిక్స్ అకౌంటబిలిటీ?
ఆ మాత్రం జ్ఞానం ఉంటే ఇమీడియట్ గా ఆలోచించుకోవాలి కదా. నువ్వైతే ఏం చేసి ఉంటావు, సెన్సిబుల్ పర్సన్ అయితే ఎందుకు వచ్చిందిరా ఇది, కాబట్టి మనం కంటిన్యూ చేయాలని ఆలోచిస్తారు కదా. మీరు ఏం లెక్క పెట్టుకోకుండా చేశాడు, లెక్క పెట్టుకోకుండా మార్చేశాడు. మార్చి అతను ఒక మాట అన్నాడు, ఐ హంబ్లీ రిక్వెస్ట్ అన్నాడు, బెగ్ అన్నాడు, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ కనీసం అభయన్స్ లో పెట్టమని అడుక్కున్నాడు. అభయన్స్ లో కూడా పెట్టకుండా డెసిషన్ తీసుకొని, నేను డెసిషన్ తీసుకున్నాను నువ్వు అమలు చేయమని చెప్పారు. ప్రాజెక్ట్ వాళ్ళది, వాళ్ళ ప్రాజెక్ట్ నువ్వు డెసిషన్ తీసుకొని నువ్వు అమలు చేయమని రివర్స్ టెండరింగ్ పెట్టి గోదావరిలో ముంచేయడం ఎంత ద్రోహం అండి. అది అంటే ఒక పాలిటీషియన్స్ కాబట్టి అడిగేవాళ్ళు లేరా?